దశాబ్దాలుగా పాతుకుపోయిన దోపిడి నాయకులను ఎదుర్కొనేందుకు రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు నిరసన అడుగుల శబ్దంతో లక్షలాది మంది యువత ఆశలకు ఆశయాలకు ఆయువు పోసింది ధవళేశ్వరం కవాతు. తిత్లీ ప్రకృతి భీభత్సంలో చిక్కుకున్న బాధితులను అక్కున చేర్చుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాలినడకన తిరిగి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. జర్నలిస్టుగా మారి సోషల్ మీడియా ద్వారా ప్రకృతి భీభత్సాన్ని సమాజం ముందుంచారు. ఎంత డామేజ్ జరిగింది, ఒకప్పుడు ఎలా ఉండేది, మొత్తం మీరు అసెస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ టీము మీరు పంపించి తీరాలి. దిస్ ఇస్ ద డిమాండ్ విచ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్. సమాజంలో మలినాన్ని శుభ్రపరిచే వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో రెల్లి కులస్తుడుగా మారిన సామాజిక సంఘ సంస్కర్తగా ప్రజల్లోకి నడిచారు జన సేనాని. ఏ కులంలో పుట్టాలి అని భగవంతుడు అడిగితే నేను వెళ్ళి కులంలో పుట్టాలనుకోండి, బరువుకి మాట్లాడతాను, కన్నీళ్ళతో మాట్లాడుతున్నాను. రెడ్డి కులాన్ని ఎందుకు స్వీకరించారంటే అందరూ నానా చెత్త రోడ్ల మీద పడేస్తే ఆ చెత్త చెదారాన్ని శుభ్రం చేసేది ఎవరు? ఒక రెడ్డి కులం స్వీకరిస్తారు. అందుకని రాజకీయ నాయకులు చేసిన చెత్త చెదారాన్ని ఊడవడానికి నేను ఆ కులాన్ని తీసుకున్నాను. వేలాది టన్నుల లాట్రైట్ ఖనిజాన్ని అక్రమంగా దోస్తున్న వంతాడ గ్రామాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసే వారికి ఎదురు తిరిగి పర్యావరణానికి జరిగే నష్టాన్ని ప్రపంచం ముందుంచారు. కాకినాడ నగరానికి రక్షణ కవచంలా ఉన్న హోప్ ఐలాండ్ను ఇసుక మాఫియా కేంద్రంగా మార్చేసి పోర్టు ద్వారా జరిగే అక్రమాలకు వేలాది మత్స్యకార కుటుంబాల జీవనాన్ని సాగరంలో కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను బయట పెట్టింది జనసేన. సెజ్ల పేరిట వేలాది ఎకరాల భూములు దోస్తుంటే ఆ దోపిడీదారులను నిలదీస్తూ రైతుల పక్షాన బలంగా నిలబడ్డారు జనసేనాని. రిలయన్స్, ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థల నిర్లక్ష్యంతో పదుల సంఖ్యలో కోనసీమ ప్రజల ప్రాణాలు పోతుంటే వారి ప్రాణాల రక్షణకు, హక్కుల పరిరక్షణకు ఆ సంస్థను నిలదీసిన ఏకైక నాయకుడు జనసేనాని. మీరు దేశాన్ని శాసించే, ఆర్థిక వ్యవస్థను శాసించే గొప్పవాళ్ళు కావచ్చు, కానీ మా కోనసీమకి అన్యాయం జరుగుతోంది, మా కోనసీమకి దోపిడీ జరుగుతోంది, మా వనరుల్ని కొల్లగొడుతున్నారు, మాకు వేలాది ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది పక్కన పెడుతున్నారు, అది అడిగే హక్కు మాకుంది. సామాన్యుడిలా ప్రజల్లోకి వచ్చి వివిధ వర్గాల ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇలా పనిచేసే వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ తగ్గించారు, 65 కాదు 58 తీసుకున్న రిటైర్మెంట్, 58 పెన్షన్ వచ్చే పద్ధతి. అనంతపురం కరువు, నిరుద్యోగం, వలసల సమస్యలపై నిరసన తెలిపేందుకు జరిగిన జనసేన నిరసన కవాతులో 500,000 పైగా ప్రజలు జనసేనాని వెంట పాదం కలిపి వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పూట కూటి కోసం నేతన్నలు పడుతున్న బాధలు, ఉపాధి లేక కన్న నేలను వదిలేలుతున్న యువత కన్నీటి బాధలను కళ్లారా చూసి చలించిపోయారు జనసేనాని. ఆర్భాటాలతో ప్రారంభించిన రెయిన్ గన్స్ కుంభకోణాన్ని బయట పెట్టాడు. 24,000 రెయిన్ గన్స్ అని చెప్పి ఈ రోజు ఆ గన్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇంత ఫాల్సిటీ చూస్తే గుంట గుంట నింపేసి గుంటలో నుంచి నీళ్ళని పైకి జంపేసి నేషనల్ మీడియా అని పిలిచి ఇదేదో చాలా గొప్పగా జరిగిపోయిందని, ఇలాంటి మోసపు పనులు ఎంతకాలం మోసం. జనసేన ఆలోచన విధానానికి ప్రతిరూపం జనసేన తరంగం. సాంకేతికత, సామాజిక బాధ్యతను అనుసంధానం చేసి ప్రజల గుండెల్లో మార్పు ఆవశ్యకతను, మార్పు కోసం జనసేన తీసుకుపోయే విప్లవాత్మకమైన నిర్ణయాలను ప్రతి గడపకు తీసుకెళ్లింది జనసేన తరంగం. ప్రజలు ఆయనలోని నటుడిని చూడటం లేదు, ఆయనలోని సాటి కుటుంబ సభ్యుణ్ణి చూస్తున్నారు. మన కష్టాలకు కన్నీరు కార్చేవాడు, మనకు తోడై నడిచేవాడు కావాలి అనుకుని ప్రజలకు పవన్ కళ్యాణ్ రూపంలో ఒక ప్రజానాయకుడు దొరికాడు. ప్రజలు నూతన రాజకీయాలు కోరుకుంటున్నారు, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. దశాబ్దాల అనుభవం కన్నీటిని మిగిల్చితే 4 సంవత్సరాల జనసేన ప్రయాణం ప్రజల కన్నీళ్లను తుడిచేందుకు ప్రయత్నిస్తోంది. జనసేనానితో అడుగు వేద్దాం మనమిక.